నాకు మీరు సరిగా మాట్లాడండి, నాకు మీ మాట అర్థం కావట్లేదు. నేను ఏంటి అవాస్తవం చెప్పాను? ఏంటి అవాస్తవం చెప్పండి, చెప్పండి. ఏంటి ఎవరు మీరు ఇంతకీ, ఎవరు మీరు, ఎవరయ్యా మీరు, మీరు ఎవరు చెప్పండి ముందు. మేము ఎవరు మీలాగా కార్యకర్తలు కానీ. ఏ పార్టీ కార్యకర్తలు అయ్యా నువ్వు? ఏ పార్టీ కార్యకర్తవి? వైసీపీ కార్యకర్త. పక్క వైసీపీ కార్యకర్తవి. ఏం పేరు నీ పేరు? నా పేరు గుల్ల మధురేటి యాదవ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి ఎందుకు ఫోన్ చేసావు నాకు? ఇప్పుడు నీ నా గురించి మాట్లాడుతున్నావు కదా, నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏంటి చెప్పు, నీ మాట్లాడి చెప్పు. చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావా? అది చిన్న విషయం, అది బయట పెట్టండి అయ్యా. మా దాంట్లో జరిగితే బయట పెట్టండి. మీరు లోకేష్ గారు ఏం చేశారయ్యా? నీకేం, నీ దగ్గర ఏమైనా ఉందా లోకేష్ గారు ఏమైనా చేసింది? ఏంటి వాట్సాప్ లో పెడతావా నువ్వు? తీసుకెళ్ళి పోలీస్ రిపోర్ట్, నీకు దమ్ము ఉంటే పోలీస్ రిపోర్ట్ దాని మీద ఉందో? ఎందుకు తీసుకోరు? నీ గవర్నమెంట్ కదా, నీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలంగా చెప్పినావు కదా. నేనేం చెప్తానంటే, ఒక్కటి గోరెండ్ల మాధవ్ మీద చాలా దారుణంగా మాట్లాడుతుంది మీరు, నేను ఒప్పుకోనది. ఏ ఎందుకు ఒప్పుకో? ఏం మేడం, ఆయన ఏ తప్పు చేశాడు మేడం, నాకు అర్థం కాదు. అవునా, తప్పు చేయలేదా? కానీ ఇంత దారుణంగా మాట్లాడుతుంది, నాకు అర్థం కాదు. ఏం అది కాదయ్యా, అతను తప్పు చేయలేదా? అతను తప్పు చేయలేదా? గోరెంట్ల మాధవ్ తప్పు చేయలేదా? మేడం మీ దాంట్లో బోండవు మన ఎవరు, మన ఈయన బుద్ధ వెంకన్న వీళ్ళ కాలు అది మన అలా కాదయ్యా. నీ దగ్గర ఇప్పుడు గోరెంట్ల మాధవ్ చేస్తాను తప్ప కాదా చెప్పు. ఏంటి తేలడం, ఏంటి అందులో ఉన్నది, ఆ వీడియోలో ఉన్నది గోరెంట్ల మాధవ్ కాదా? బోండవమ్మ ఏం చేశారు? ఏం చేశారయ్యా బోండవమ్మ బుద్ధ వెంకన్న ఏం చేశారు? ఏంటి తెలుసు, నువ్వు చెప్పయ్యా. ఏం చేశారు చెప్పు నువ్వు. నువ్వు నాకు నైట్ నువ్వు డైరెక్ట్ గా నాకు కాల్ చేసి నాకు బెదిరిస్తున్నావు. ఏం చేశారు చెప్పు ఇప్పుడు. మరి ఏం చేస్తున్నావు? వాస్తవాలు అవాస్తవాలు పోనీ. ఏంటి నేను అవాస్తవం ఏం మాట్లాడాను చెప్పు. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి బాధ అనిపిస్తుంది. ఎంత మంది ఆడపిల్లల తాలూకు ఉసురు పోసుకుంటున్నారో తెలుసా మీకు? అంటే మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడకూడదా? దారుణంగా ఏం మాట్లాడానయ్యా, నేను వాస్తవాలు మాట్లాడాను. ఇది చిన్న విషయం నువ్వు అనుకుంటున్నావు, ఇది చిన్న విషయం. ఏంటి ఒక ఎంపీ ఎంపీ వీడియోలు బయట, నోట్ వీడియోలు బయటకు వస్తుంది, చిన్న విషయమా? మేడం ఒక మాట, బయట పెట్టండి అయ్యా, బయట పెట్టండి, బయట పెట్టండి. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు కదా మీరు, బయట పెట్టండి. ఇప్పుడు ల్యాబ్కి పంపించారా? నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే వైఎస్ఆర్సీపీ ఇంకా ఎందుకో కాసేపు నిలబడుతుందేమో. అంటే తప్పు చేసినా కూడా తప్పుని తప్పుగా ఒప్పుకోకపోతే ఇది ఎందుకమ్మా? మీ మనకే ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు, ఉంటారు కదా కంపల్సరీగానా. మనం కూడా ఆలోచించుకోవాలి కదా, ఇలాంటి వాళ్ళని మనం లోక్సభలకి అసెంబ్లీలకి పంపిస్తున్నామని మీరు ఆలోచించుకోవాలి కదా. మీరు ఒక ఆడపిల్ల, నాకు ఒక ఇద్దరు ఆడపిల్ల ఉంటుంది, మా పిల్ల ఉంది, మేము కూడా తప్పు అంటలేదు నేను. ఏమి అది చేయడం వరకు ఆగండి కొంచెం, మరి దాని దుర్మార్గం లేకపోతే దుమ్ము లేకపోతండి. అబ్బో ఓకే, ఇంకేమైనా చెప్తావా నాకు? మా రామకు మా సజ్జ రామకృష్ణ చెప్పాడు కొద్దిగా వెయిట్ చేయాలి, వచ్చినాక చర్యలు ఇష్టం అని చెప్పాడు మంచిగా. మరి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న నాలుగు కోట్ల మధ్యలో జరిగింది ఎందుకు మాట్లాడాలన్నారు, దాని గురించి మాట్లాడరా. చిన్న చిన్న తప్పులు మీరు పెద్ద ఏం లోకేష్ ఏం చేశారయ్యా గుండాలి మీకు? లోకేష్ గురించి, లోకేష్ గారికి గోరెంట్ల మాధవ్ కి నక్కకి నాగలోకానికి కొంత తేడా ఉంది మాట్లాడుతున్నారు మీరు.
సరే మేడం, చేద్దాం. దయచేసి మిమ్మల్ని ఏమంటలేను, ఏమి దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ.